ఆ టికెట్స్ అరే టికెట్స్ 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 ఆన్లైన్ ఎందుకు కొంటారా, డైరెక్ట్ గా థియేటర్ కొంటాను. ఆ ప్రీమియర్ షో కానీ ఆ పెద్ద మంది ఎక్కువ మంది సగం మంది మలయాళం సినిమా చూస్తుంటారు అన్నట్టు మర్చిపోయినరా. మలయాళం సినిమా నువ్వు నేను కూడా చూసాను కదా, మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా? అబ్బో నేను 1 వీక్ నుంచి స్టార్ట్ చేశాను రా, ఇంకా రేపే కదా సినిమా రిలీజ్, ఇవాళ రాత్రితో ఆపేస్తాను లేదా రేపు మధ్యాహ్నం థియేటర్కి వెళ్ళే వరకు, రేపు 7 o'clock కదా 6 o'clock వరకు చేస్తాను అంటే రే ప్రిపరేషన్స్ మాత్రం మర్చిపోకు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంటూ వరే ఒకసారి ఫోన్ పెట్టేసి ప్రిపరేషన్ అంటే వచ్చేసింది ఒకసారి ఫోన్ పెట్టేసి చెప్తాను. సినిమాని మర్చిపోవడం కోసం ఆ మర్చిపోయే ప్రయత్నంలో ఇలా గజనీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని మెమరీ లాస్ క్యాప్సూల్స్ అవి ఇవి వాడతాం అనమాట. ఇలాంటి క్యాప్సూల్స్ మీకు కూడా దొరికితే వాడండి భయ్యా. సినిమాని కంప్లీట్ గా మర్చిపోతే కానీ మనం తెలుగు సినిమా ఎంజాయ్ చేయలేమన్నమాట. సో బాగా మ్యూజిక్ మ్యూజిక్ కంటిన్యూ చేస్తూ క్యాప్సూల్స్ తింటూ మెమరీ లాస్ క్యాప్సూల్స్ భయ్య మర్చిపోకండి, బాగా వాడుతూ సినిమాని మాత్రం మర్చిపోయే ప్రయత్నం చేయండి ప్లీజ్. మెమరీలోంచి కంప్లీట్ గా డిలీట్ చేసి పడండి, డిలీట్ పడండి ఓకే అని చెప్తాను. ఒక నుంచి మ్యూజిక్. అరే మొన్న మనం చూసింది ప్రేమం అది వేరు, రేపు మనం చూడబోయే ప్రేమం అది వేరు. మొన్న మనం చూసింది ప్రేమం అది మలయాళం, రేపు మనం చూసింది ప్రేమం అది తెలుగు. అరే దానికి దీనికి కంపారిజన్ లేదురా బాబరే, చాలా అది అది సపరేట్ ఇది సపరేట్, అది వేరు ఇది వేరు. అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎన్నిసార్లు చెప్పాలి, ఎప్పుడు చూసినా మళ్ళీ కంపేర్ చేస్తాయంటే. అరే నేను చెప్తున్నాను కదా అది కంప్లీట్ గా సపరేట్, ఇది కంప్లీట్ గా సపరేట్. అది ప్రేమం మలయాళం, ఇది ప్రేమ తెలుగు. అరే పెట్టి నువ్వు పెట్టే చెప్తా పెట్టే. ఇది చూసారు కదా మన ఫ్రెండ్స్ కొంతమంది, అరే మనం ఆ సినిమా చూసాం కదా ఆ సీన్ ఈ సీన్ అని కంపేర్ చేయడం మొదలెడతారు. వాళ్ళకి మాత్రం మీరు సీరియస్ గా మనం ప్రేమం సినిమా చూడలేదు అని కానీ లేకపోతే మనం చూసిన ప్రేమంకి ఇప్పుడు చూడబోయే ప్రేమంకి సంబంధం లేదు అని చాలా గట్టిగా దృఢంగా చెప్పాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ ని కన్విన్స్ చేస్తే కానీ మీ మైండ్ సెట్ కన్విన్స్ అవ్వదు. సో కన్విన్స్ అయిపోవాలన్నమాట అంటే మనం సినిమా చూసిన సినిమా వేరే సినిమా అని కంప్లీట్ గా కన్విన్స్ అయిపోతే కానీ రేపు మనం తెలుగు వర్జన్ ఎంజాయ్ చేయలేమన్నమాట. అంటే తెలుగు పాటలు బాగా మళ్ళీ 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 రిపీట్ 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 మోడ్ లో పెట్టి బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుంటున్నా అనమాట. అంటే రేపు థియేటర్కి వెళ్ళిన తర్వాత మలయాళం పాటలు గుర్తురాకూడదు కదా, మలయాళం లిరిక్ మనకు అర్థం కాకపోయినా కూడా మలయాళం పాటలు గుర్తురాకూడదు కదా, అందుకని తెలుగు పాటలు బాగా వింటూ బాగా పొరలో బాగా దాన్ని క్యూట్ చేస్తూ బాగా వింటాం అనమాట. మీరు కూడా అదే పని చేయండి, ఇది ఇంకో ప్రిపరేషన్ స్టెప్ మీకు. అరే వాటి ట్రైలర్ వాటి యాక్టింగ్ వాటి యాక్టింగ్ బాబా బాబా, అరే స్క్రీన్ షాట్, అరే అదే బాబా అబ్బా. ఏం లేదు భయ్య, అంటే మన తెలుగు సినిమా ట్రైలర్ లో ముఖ్యంగా మన నాగ చైతన్య ఉన్న షార్ట్స్, శృతి హసన్ ఉన్న షార్ట్స్, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉన్న షార్ట్స్ బాగా రిపీట్ మోడ్ లో పెట్టుకుని బాగా చూస్తే రేపొద్దే మన స్క్రీన్ లో హ్యాపీగా వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేసి చూసేస్తాం అనమాట. అందుకని ట్రైలర్ని ఈ పాటికి ఒక 100 సార్లు చూసుంటాను, మెయిన్ గా ఆ సీన్స్ మాత్రం 100 సార్లు చూసుంటాను, ఇంకొక 100-200 సార్లు చూద్దాం ప్లాన్ చేస్తాను భయ్య. మీరు కూడా అదే పని చేయండి, అప్పుడే మనం సింపుల్ గా ఈజీగా యాక్సెప్ట్ చేసి సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. కంటిన్యూ. అటు నివిన్ పాలిని ఇటు చైతన్యాని, అటు సాయి పల్లవిని ఇటు శృతి హాసన్ ని కంపారిజన్స్ మానేసి యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి భయ్య. ఎందుకంటే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి మైండ్ లో మనం యాక్సెప్ట్ చేస్తే కానీ ఈ సినిమాలో మన నాగ చైతన్యాన్ని శృతి హాసన్ ని మనం కంప్లీట్ గా ఎంజాయ్ చేయలేమన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ వాళ్ళ డాన్సులు కానీ డైలాగులు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్ కానీ లవ్ కానీ ఎమోషన్ కానీ. కాబట్టి వాళ్ళిద్దరిని నివిన్ పాలిని మన సాయి పల్లవిని కంప్లీట్ గా పక్కన పెట్టేయండి. అసలు వాళ్ళిద్దరు అసలు ఎలా ఉంటారు, అసలు ఎక్కడ ఉన్నారు, అసలు ఏం చేస్తారు, అసలు వాళ్ళ పేర్లు కూడా మర్చిపోండి. మన నాగ చైతన్యాన్ని శృతి హాసన్ ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అద్భుతంగా ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని, మన ట్రైలర్ లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని, ఇంత ముందు సినిమాల్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని మాత్రమే బుర్రలో పెట్టుకుని రేపొద్దున సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని. ఇంకా ప్రేమం మలయాళం సినిమా చూడని ఆడియన్స్, ప్రేమం సినిమా గురించి తెలియని ఆడియన్స్,
మీరు చేయాల్సిన ప్రిపరేషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరేం జాగ్రత్తలు, మీరేం ప్రిపరేషన్స్ తీసుకుంటారు భయ్యా, సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్, టైము, చేతిలో క్యాష్, టైముకి టికెట్ ఉంటే హ్యాపీగా థియేటర్కి వెళ్ళి, మీకు ఎలాగో హిస్టరీ తెలియదు, బ్యాక్గ్రౌండ్ తెలియదు, మలయాళం సినిమా స్టోరీ తెలియదు, పర్ఫార్మెన్స్ తెలియదు, ఏమీ తెలియదు కాబట్టి మంచిగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేయండి. ఇంకా సినిమా చూసిన తర్వాత కావాలంటే మలయాళం సినిమా ట్రైలర్ చూసి, సినిమా చూసి అప్పుడు కావాలంటే మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోండి. ఇప్పుడు మీకు ఏమి విషయాలు తెలియదు కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి, అదే మీ ప్రిపరేషన్.